Namaste, welcome to Prabhu Talks. Prastham Mantapato, senior journalist, film critic Prabhu Garunaru, Vartha Matladam. Prabhu Garu, Namaskaram. Namaste. Tamil Nadu Maji Mukhyamantri, Jayalalithaa gari, Maranam Venaka, Palanumana Luna and two, Oka, Vatik Sambandhinchoka committee vaser, Justice R. Mugaswam. Varoka Nivedikan Koda, Tayaka Summer Pinchari, Buddha Nivedika, Sanchalanga Marindi. Shashikala, Virani Karan and Chuptu, Apatlo, Varadaka Vibheda Luna and our time Luna, Tane, Karana, Anna Tugakuda, and Nivedikalo undi. ఇప్పుడు ప్రస్తుతం అక్రంగా చెప్పాలంటే ఇంత జరిగిందా అని చాలా మంది మాట్లాడుకుంటున్న వాళ్ళు మాకు ముందే తెలుసు అన్న వాళ్ళు కొంతమంది ఇలా రకరకాలుగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది బట్ ఇవన్నీ పొలిటికల్ ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఈ శశికళ గారు జయలలిత గారి జీవితంలో ఎప్పుడు ఎంటర్ అయ్యారు సార్ అంటే సినిమాల్లో చేస్తున్నప్పుడే తెలుసా ఎప్పుడు వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది అంటే సినిమాలకు ఆల్మోస్ట్ ఆల్ దూరం అవుతున్నటువంటి స్టేజ్ జయలలిత గారి 1960 నుంచి 80 వరకు హీరోయిన్గా ఒక అద్భుతమైన పీరియడ్ ఒక 2 డికేడ్స్ పాటు అది అయిపోయిన తర్వాత ఎంజీఆర్ గారి ఆహ్వానం మేరకు ఈవిడ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వటం మధ్యలో వాళ్ళిద్దరిది తొలి ప్రచారం ఆయురత్తి ఓరువర్ అనేటువంటి సినిమాలో వాళ్ళిద్దరు ఫస్ట్ టైం యాక్ట్ చేశారు ఎంజీఆర్ గారు జయలలిత ఫస్ట్ కాంబినేషన్ దట్ వాజ్ ఇన్ వే 1961 ఆ ప్రాంతాల్లో చేసిన తర్వాత విత్ ఇన్ ఏ నో టైం 4 సంవత్సరాల కాలంలో వాళ్ళిద్దరు కాంబినేషన్ 27 సినిమాలు వచ్చినాయి 28 సినిమాలు దాదాపు సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ వాళ్ళిద్దరిది అది అయిపోయింది అసలు వాళ్ళిద్దరు తొలి పరిచయం కూడా అసలు జయలలిత జీవితం తీర్చిదిద్దినటువంటి వాళ్ళలో ఆవిడతో ఎక్కువ కాలం గడిపినటువంటి వాళ్ళలో జయలలిత కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మా అమ్మతో వన్ థర్డ్ ఆఫ్ మై లైఫ్ ఎంజీఆర్ గారితో వన్ థర్డ్ ఆఫ్ మై లైఫ్ నాతో నేను గడిపింది వన్ థర్డ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పింది సో అంత ప్రభావం ఎంజీఆర్ ప్రభావం విపరీతంగా ఉంది 15 ఏళ్ళ చిన్న పిల్ల కన్నడ సినిమాలో చేసింది ఒకసారి తర్వాత నెక్స్ట్ వెన్నీరాడ అనే షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్లో పక్క సెట్లో షూటింగ్ అవుతుంటే ఎంజి రామచంద్రన్ వచ్చారు ఎంజి రామచంద్రన్ గారికి నమస్కారం పెట్టామంటే కూడా నేను పెట్టనన్నంత మందికి తిరిగింది అయితే వాళ్ళమ్మ బతిని అడుగుకొని అమ్మ మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు బీఆర్ పంతులు గారు అని పెద్ద డైరెక్టర్ ఉండేవాడు ఈ శ్రీధర్ డైరెక్టర్ శ్రీధర్ వీళ్ళందరూ అమ్మ అది పెద్ద ఆయన వచ్చినప్పుడు నమస్కారం పెట్టాలి మేమందరం అంత ఎంత గౌరవిస్తాం ఆయన్ని అంటే ఇది మొక్కుపుడికపోయా సరే నమస్కారం అలాంటి మొండి తిన తన తన ఇదేమిటో తన పుస్తకాలు చదువుకోవటం తను వచ్చిందంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నది అప్పుడు ఎంజి రామచంద్రని చెప్పి పంపించారు ఆ అమ్మాయికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మర్యాదగా బిహేవ్ చేయటం చేర్పండి నేను వచ్చానని కాదు చాలా కేర్లెస్గా ఉంటుంది ఆ అమ్మాయి అని చెప్తే అప్పుడు వెళ్ళి వీళ్ళ బలవంతం మీద వెళ్ళి చేసింది అందుకే నేను అసలు సినిమాలు చేయనన్నాను నేను కాలేజీకి వెళ్ళిపోతాను నేను చేయనని చెప్పేసి వాళ్ళ అమ్మతో అడ్డం తిరిగి వాదన పెట్టేదనమాట అలాంటి పరిస్థితుల్లో అంతకుముందు 2 సార్లు ఏదో కాలేజీలో నాటక ప్రదర్శన చేస్తున్నప్పుడు ఎంఐ డ్యాన్స్ ప్రదర్శన చేస్తే ఈయన ఎంజీఆర్ వెళ్ళి దానికి గెస్ట్గా వెళ్ళి ఒక వెండి కప్పు ప్రజెంట్ చేయటం ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లో కలిసింది కానీ ఫస్ట్ ఆయురత్తులు ఊరిమిన సినిమాలో అనమాట ఇక ఆ తర్వాత సూపర్ డూపర్ హిట్ అవ్వటం ఈ తర్వాత ఈయన రాజకీయాల్లోకి వెళ్ళిపోవటం రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది గ్యాప్ ఏర్పడిన తర్వాత ఒక సందర్భంలో ఒక రాజకీయ సభకు ఎంజీఆర్ వెళ్తున్నటువంటి ఒక రాజకీయ సభకు ఈ దాంట్లో ఈవిడ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు జయలలిత నృత్య ప్రదర్శన చాలా కాలం తర్వాత జయలలితను చూశారు ఆయన ఆ 28 సినిమాలు వాళ్ళిద్దరు కాంబినేషన్ అయిపోయింది అంతా జరిగిన తర్వాత ఈవిడ చూసిన తర్వాత ఆ నృత్య ప్రదర్శన చూశారు తర్వాత మళ్ళీ ఈవిడ పాత జ్ఞాపకాలని గుర్తుకు రావటం తర్వాత ఒక ఇంకొక సభకు కూడా ఆహ్వానించారు జయలలితని చేనేత కార్పొరేషన్ ఆ చేనేత కార్పొరేషన్కి సంబంధించిన ఒక చేనేత కార్మికులను అడ్రస్ చేస్తూ ఒక ఇది మాట్లాడమని అంటే అద్భుతంగా మాట్లాడింది అనమాట ఆ రోజున ఆ స్పీచ్ విని స్పెల్ బౌండ్ అయిపోయారు మొత్తం ఏఐడిఎంకే పార్టీ వాళ్ళు మొత్తం కూడాను వీడిలో గొప్ప వాగ్దాటు ఉంది గొప్పగా అద్భుతంగా మాట్లాడిందని చెప్పేసి అప్పుడు మెల్లిగా ఎంజీఆర్ ఈవిడిని రాజకీయకులు ఆహ్వానించి ఏఐడిఎంకే ప్రచార కార్యదర్శిగా తీసుకోవటం జరిగింది జయలలితని తీసుకున్నప్పుడు ఆ జయలలిత గారు ఆ ప్రచారం చేస్తున్నట్టు దాన్ని ఉధృతంగా ప్రచారం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడే వీడియోలు వస్తున్నాయి ఈ కెమెరాలు వీడియో షూటింగ్ అనేటువంటిది అప్పుడప్పుడే స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే ఆ వీడియోలు షూట్ చేసేసి దాన్ని బాగా ప్రచారం తీసుకొచ్చేటువంటి వాళ్ళు కావాలి చక్కగా ఆ స్టూడియో ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి ఎవరు చేస్తారేమో నాకు తెలియదు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు తమిళనాడు గవర్నమెంట్లో పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్లో పిఆర్ఓగా చేస్తున్నట్టు నటరాజన్ అనేటువంటి వ్యక్తి ఆ నటరాజన్ అనేటువంటి వ్యక్తి అప్పటి మినీ కలెక్టర్ చంద్రలేఖకి చాలా చేదోడు బాదుడుగా ఉండేవాడు అసిస్టెంట్గా ఆ చంద్రలేఖ ఎంజి రామచంద్రన్ గారికి బాగా క్లోజ్ ఆ విధంగా ఈ నటరాజన్ అనేటువంటి వ్యక్తికి ఆ పని పురమాయించడం జరిగింది జయలలిత చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమం మొత్తాన్ని చక్కగా షూట్ చేసి దానికి మంచి పబ్లిసిటీ ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోమని చెప్తే అతను తన భార్య అయినటువంటి శశికళకే ఆ బాధ్యత అప్పగింది ఆ నటరాజన భార్య శశికళ
ఆ విధంగా జయలలిత అక్కడికి వెళ్ళి ఆ వీడియో షూటింగ్లు చేసి దాని అంతా ఎడిటింగ్ చేసి ప్రచారం చేసేటువంటి కార్యక్రమం ద్వారా ఫస్ట్ వీళ్ళిద్దరి పరిచయం అలా స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరి పరిచయం, వీళ్ళిద్దరు అనుబంధం. ఇక తర్వాత కాలంలో బాగా ఇదైపోయింది. తర్వాత ఎంజి రామచంద్రన్ చనిపోయిన తర్వాత ఇక బాగా సన్నిహితం అయిపోయారు వీళ్ళిద్దరు. అప్పటికి జయలలిత తల్లి చనిపోయి చాలా కాలం అయిపోయింది. 1973 నుండి చనిపోయారు. తను ఎంజి రామచంద్రన్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. కొంతకాలం శోభన్ బాబుతో ఒక స్నేహ అనుబంధం ఉందని అంటారు, ఇమోషనల్ అటాచ్మెంట్ ఉందని అంటారు. సరే, ఏదేమైనప్పటికీ ఈవిడ జీవితంలో ఒక శూన్యత అయితే మాత్రం ఉంది జయలలిత జీవితంలో. దానికి ఈవిడ సహచర్యం అనేటువంటిది బాగా తోడవటంతో బాగా సన్నిహితం అయిపోయారు. ఆ సన్నిహితత్వం ఎంత దూరం అయిందంటే శశికళ ఒక ఆంతరంగికురాలు అయిపోయింది ఇవిడికి. ముఖ్యంగా ఎంజి రామచంద్రన్ చనిపోయినప్పుడు జయలలిత ఆయన భౌతిక కాయని చూడటానికి వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి అవమానాలు ఎదుర్కొంది. వ్యతిరేకత వచ్చింది. ఆవిడ శవాన్ని కూడా చూడలేకుండా చేశారు. ఆ సందర్భంలో ఈవిడ ఒక 40 మంది మనుషులు 40-50 మందిని గ్యాంగ్ని వేసుకుని వెళ్ళి మన్నారి గుడి నుంచి మనుషులను తీసుకొని తెప్పించి జయలలితకు రక్షణగా నిలబడి అక్కడ ఆ జయలలిత ఏమాత్రం తగ్గకుండా ఆవిడ జానకి రామచంద్రన్ కదా, జానకి రామచంద్రన్కి ఈవిడకి మధ్యలో ఈవిడ ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా నిలబడింది జయలలిత వైపు. అప్పుడు అసలు ఎవరి శశికళ అనేటువంటిది జనంలో కొంచెం పేరు నానటం ఆ విధంగా స్టార్ట్ అయింది. ఈ తర్వాత కొంతకాలానికి ఆవిడ జానకి రామచంద్రన్ రాజకీయ పరంగా ఆవిడ సమర్థురాలు కాకపోవడంతో ఏఎంకే డిఎంకే పగ్గాలు మెల్లిగా గ్రాడ్యువల్గా దీనిని బట్టి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏఎంకే డిఎంకే పగ్గాలు కానీ ముఖ్యమంత్రి పదవి కానీ ఈవిడికి రావటం ఇది చాలా ఫైట్ తర్వాత. ఓకే, అవతల కరుణానిధి లాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నప్పుడు అంత ఈజీ కాదు. ఇంకోటి అంటే శశికళకి నటరాజుకి పెళ్లి చేసింది డిఏ కరుణానిధి గారు 1973లో. అంతకుముందు రాజకీయ నేపథ్యంగా కరుణానిధికి కూడా బాగా పరిచయం అయ్యాడు. సరే, అయిపోయింది. ఇప్పుడు బాగా సన్నిహితం అయ్యారు. ఇక ఆవిడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక అప్పుడు ఇక ఈ ద్వయం జయలలిత శశికళ ద్వయం అనేటువంటి వాళ్ళు తమిళనాడులో చేసినటువంటి రాజకీయ పరమైనటువంటి సంచలనాలు అన్నీ కాదు, సంచలనాలు అంటే పాజిటివ్గా సంచలనాలు సృష్టించారు. ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాల పాయింట్ ఆఫ్ వ్యూలో అరాచకాలు కూడా అంత స్థాయిలోనే చేశారు వీళ్ళు. ముఖ్యంగా అరాచకం అంటే ఆర్థిక అరాచకం అంటారు. 1995లో కనుక ఈ దత్తపుత్రుడిని తీసుకుని శశికళ తాలూకు కజిన్ మేనల్లుడిని ఒకటి దత్తత తీసుకుని సుధాకరణ అతని పేరు. ఆ సుధాకరణ అతన్ని పెళ్లి చేసిన విధానం తమిళనాడులోనే కదా భారత రాజకీయ రంగంలోనే ఒక సంచలనం సృష్టించింది. చాలా ఖర్చు పెట్టారు, చాలా కోటాను కోట్ల రూపాయలు నీలప్రాయంగా ఖర్చు చేయటమే కాకుండా ప్రభుత్వ నిధులను ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని విపరీతంగా వాడేసి ఆ చేసినటువంటి ఆ బిగ్ ఫ్యాట్ మ్యారేజ్ అనేటువంటి దాంతో అప్పుడు తమ నెత్తిన తామే పెట్టుకున్నట్టుగా అయిపోయింది. ఓకే, భస్మాసుర హస్తంలాగా అప్పుడు ఇక అవినీతి నిరోధక శాఖలు ఇవన్నీ శాఖలు వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ జరగటం అంత జరిగింది. దాని ఫలితమే ఆ మ్యారేజ్ ఫలితమే మళ్ళీ 96 ఏళ్ళ తర్వాత ఎలక్షన్స్లో ఓడిపోవటం ఇదంతా జరిగింది అనమాట. ఏది ఏమైనా వాళ్ళిద్దరూ ఇక ఆ పోయస్ గార్డెన్స్ అనేటువంటి ఇంట్లో ఈవిడ ఏం చెప్తే అది చలామణి డిఫాక్టో ఇది అనమాట. ఒక ప్రచ్ఛన్న శక్తిలాగా తయారైంది చేసుకెళ్ళ. ఓకే, ఇక ఆ సందర్భంలో ఇక వాళ్ళిద్దరి ఇది బలపట్టడం ఇక వికేంద్రీకంగా వాళ్ళిద్దరిది అనుబంధానికి ఎలాంటి నిర్వచనం చెప్పాలో కూడా తెలియదు, అర్థం కాదు. వాళ్ళది అనుబంధం అంటామా స్నేహం అంటామా ఇంకొక రకమైనటువంటి ఇద్దరు పెళ్లి చేసుకోవటం అనేటువంటిది అదొక పెద్ద సంచలనం. దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఒక అనైతికమైనటువంటి అసహజమైనటువంటి ఒక సంబంధం ఉందనేటువంటిది కూడా ఉంది కదా. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, ఫోటోలు కూడా ఆ రోజుల్లో పెద్ద సంచలనం సృష్టింది కదా. సో అంత ఇదిగా వాళ్ళిద్దరు చేసినటువంటి తమిళనాడు రాజకీయాల్లో వాళ్ళిద్దరి ప్రభావం అనేటువంటి అంత స్థాయిలో ఉంది. ఇక ఏ స్థాయికి వెళ్ళారంటే ఇక అమ్మ అక్కడేంటంటే ఆ తమిళనాడులో ఉన్నది ఏంటంటే వీర విధేయత అనేటువంటిది అక్కడ చాలా ఎక్కువ. గుళ్ళు కట్టేస్తారు, గోపురాలు కట్టేస్తారు. ఆ వీర విధేయత అనేటువంటి దానిలో ఈవిడ అమ్మ అసలు వీళ్ళు మామూలుగా మనకే ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ నమస్కారాలతో సరిపోతుంది బాబు నమస్కారం బాగున్నారంటారు మహా అయితే కావాభిధానం చేస్తారు. అక్కడ అలా కాదు, ఇలా టవల్ తీసేసి చుట్టేసుకొని కింద పెట్టేసుకొని సాష్టాంగపడి అమ్మ అమ్మ అనుకోవటం వస్తుంటే ఇలా సినిమాలు తమిళ సినిమాలో చూస్తాం కదా అంత వీర విధేయత అనమాట. ఆ వీర విధేయత అనేటువంటి దాన్ని విపరీతంగా ఎంజాయ్ చేశారు వీళ్ళిద్దరూ కలిసి. అమ్మ వచ్చింది అమ్మ వచ్చింది ఆ విధంగా ఆవిడ పేరే పొరచి తలైవి కదా, ఆయన పొరచి తలైవ. తలైవ అంటే మగాడికి తలైవి అంటే స్త్రీ, అంటే విప్లవ నాయకుడు విప్లవ నాయకురాలు అని సెన్స్ అనమాట. సో ఈ పొరచి తలవికి ఇంత విపరీతమైనటువంటి రావటం అయితే మధ్యలో విపరీతమైన విమర్శలు వచ్చినాయి వీళ్ళిద్దరి దీని మీద.
ఎందుకంటే పార్టీలో ఈవిడకి తెలియకుండానే ఈ మంత్రులందరూ ఈవిడనే కలవటం, ఈవిడ మీద ఈరానే ఇది చేయటం, ఏ నిర్ణయాలు తీసుకున్న ఏవిడే నిర్ణయాలు చేయటం, మంత్రుల కేబినెట్ కూడా ఆమెను కలిసేటువంటిది లేకుండా ప్రధాన నిర్ణయాలు కీలక నిర్ణయాలని ఈవిడే తీసుకోవటం జరిగేది అనమాట. ఆ అన్ని విషయాలు ఆవిడ దృష్టికి వెళ్ళనిచ్చేది కాదు, జయలలిత దృష్టికి చిన్న షాడో సీఎం లాగా చేసింది అనమాట. చేయటంతో విపరీతమైనటువంటి విమర్శలు వచ్చినాయి. మళ్ళీ దీంట్లో మరి అది ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ వీళ్ళ మొత్తాన్ని ఈ ఫ్యామిలీని నా ఆవిడ భర్త నటరాజన్ని, ఈవణ్ణి, దునకరణ్ణి, శివ వాన ఆ దత్తపుత్రుని కూడా పంపించేసింది. జయలలిత దత్త రద్దు చేసుకుని దత్తపుత్రుని వదిలేసుకుంది. ఏ పెళ్ళి అయితే అంత ఘనంగా చేసి ఆవిడ ఇదైందో ఆ దత్తపుత్రుని కూడా పంపించేసి అది ఒక రాజకీయ నాటకమే అని అంటారు. తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పటం, క్షమాపణ చెప్పిన తర్వాత మళ్ళీ దగ్గరకు తీసుకుందని, ఎందుకంటే విమర్శలు విపరీతంగా రావటం మొదలుపెట్టినాయి. ఈవిడ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్పేసి ఏదేమైనా వాళ్ళది ఒక బంధం. ఆ కారణంగా ఇక చివరి రోజుల్లో అయితే మరి ఇంకోటి ఏంటంటే మనం వాస్తవాలు చూడకుండా మాట్లాడకూడదు కానీ ఇంట్లో పని వాళ్ళు చెప్పినటువంటి వెర్షన్స్, ఆంతరంగికమైనటువంటి వెర్షన్స్లు ఏమిటంటే ఒక భార్యాభర్తలు ఏ విధంగా కాపురం చేస్తారో, ఒక భార్యాభర్తలు ఏ విధంగా తిట్టుకుంటారో, కొట్టుకుంటారో, ఆధిపత్యాలు చూపించుకుంటారో, కలహించుకుంటారో, తిట్టుకుంటారో, ఏ విధంగా ఉంటుందో అలాంటి ఒక కాపురం జరిగింది వాళ్ళ మధ్య. ఆ విషయంలో ఈ శశికళ డామినేషన్ చాలా ఎక్కువ, ఆవిడ్ని శారీరకంగా మానసికంగా కూడా చాలా రకాలుగా ఇచ్చేసింది అనేటువంటిది వినిపిస్తున్నటువంటి వాదనలే తప్ప ఏవి రూఢైనటువంటివి కావు, చూసినవి కావు, చెప్పినవి కావు, నిజాన్నిజాలన్నటువంటి దేవుడికి తెలియాలి. ఒక సందర్భం అయితే అసలు పడదోసిందని చెప్పేసి ఆవిడే పడదోసింది అనేటువంటి పుకార్లు కూడా వచ్చినాయి. అసలు ఆవిడ చావుకు కారణం ఇవిడే అనేటువంటి హాస్పిటల్ ఎవరిని చూడనివ్వలేదు కదా, హాస్పిటల్లో బెడ్ మీద పడి ఉంటే చూడటానికి కూడా ఎవరిని అనుమతించకపోవటం, ఈవెన్ ప్రధాని వచ్చినా కూడా, ప్రధాని మోడీ వచ్చినా సరే అద్దాల్లోని చూడటమే తప్పితే డైరెక్ట్ నేరుగా కలిసినటువంటి పరిస్థితి లేదు. అలాంటి అక్కడ ఎందుకంటే నేను చెప్పే కదంటే ఒక వీర విధేయత అనేటువంటి దానికి విపరీతంగా కట్టుబడి ఉంటారు. అందుట్లో ఈవిడ చాలా అరగంట లేడీ, చాలా పవర్ఫుల్ లేడీ కాబట్టి అందువల్ల ఇది చేయటం జరిగింది అనమాట. ఇది వాళ్ళ అనుబంధం. ఇక ఈ వాస్తవం ఏం జరిగింది, అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఏం జరిగింది, యాక్చువల్గా ఆవిడ మరణించిన తర్వాత 31 గంటల తర్వాత మాత్రమే అనౌన్స్ చేశారట. చనిపోయింది 4వ అయితే 5వ అనేటువంటిది అనౌన్స్ చేశారు, 5వ అనౌన్స్ చేశారు. చనిపోయిన 31 గంటలు తప్ప ఈ లోపల ఏం జరిగింది, ఏ విషయాలు మరుగున పడిపోయినాయి, ఏ విషయాలను దాచిపెట్టారు, నిజాలను ఎలా తొక్కిపెట్టారు, అబద్ధాలు ఎలా బయటికి తీసుకొచ్చారు అనేటువంటిది ఇప్పుడు ఈ ఆర్ముఖం కమిటీ వేసినటువంటి దీని ద్వారా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 475 పేజీల సుదీర్ఘమైనటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సరే ఇక సహజంగా ఆవిడ చెప్పుకోవటం అదే చెప్పొద్దు కదా, నేను ఏ పాపం ఎరగనని చెప్పొద్దు, తెలుగుదని మాట్లాడుద్దు. ప్రభు గారు అంటే శశికళకి అంత దగ్గర అవ్వడానికి, అంత ఆవిడకి ఎడిక్ట్ అయిపోవడానికి, అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు? ఇప్పుడు కామన్గా రకరకాల పరిస్థితులు ఉంటాయి, అందులోనూ ఈవిడ అసలు పెళ్ళే చేసుకోలేదు, అంటే రీజన్స్ ఏంటండి మీకు తెలిసినంత వరకు మీరు కనుక్కునేవి ఏంటి? రీజన్స్ అంటే లోన్లీనెస్ ఏనమ్మా, లోన్లీనెస్ ఒకటి, సరైన ఆదరణ లేదు. సంపాదిస్తుంది, కోటాను కోట్లు సంపాదించింది, హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది, రాజకీయ పరంగా కూడా ఒక వెలుగు వెలిగింది, కానీ ఒక ఏదో తెలియని శూన్యత అనేటువంటిది ఆవిడ జీవితాన్ని ఆవహించింది. ఆ తోడు అనేటువంటిది అది మగతోడ ఆడతోడ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఈవిడ వాళ్ళిద్దరు దగ్గర అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక మనిషి తాలూకు అభిమానం, ఆప్యాయత అనేటువంటిది పొందటం అనేటువంటిది ఆ సందర్భాలను బట్టి ఒకరు దగ్గర అవుతుంటారు, ఒక్కొక్క విధంగా దగ్గర అవుతుంటారు. యాక్చువల్గా ఒక సందర్భంలో జయలలిత తల్లి చనిపోయినప్పుడు, సంజయ్ గారు 1973లో చనిపోయినప్పుడు జీవితం అంతా శూన్యంగా కనిపించింది జయలలితకి. ఎందుకంటే ఎవ్వరూ లేరు, బంధువులు రాబంధువులాగా తయారయ్యారు, ఆస్తులు బాగా మంచి రైజింగ్ పొజిషన్లో ఉంది. అలాంటి సమయంలో ఒకరోజు విపరీతమైన జ్వరం వచ్చింది ఒకసారి ఆవిడకి. జ్వరం ఏ స్థాయి జ్వరం అంటే ఇక మనిషి బతుకుతుందా లేదా అనే స్థాయి జ్వరం వచ్చింది. పట్టించుకునే దిక్కు లేదు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మేనేజరు ఎంజీఆర్ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి, ఇంటి వరకు పట్టించుకున్నట్లయితే చాలా ఇదైపోతుందండి అని చెప్తే, అప్పుడు ఎంజీఆర్ వచ్చి జయలలిత పరిస్థితి చూసి షాక్ అయిపోయారు. ఆయన షాక్ అయిపోయి అసలు హాస్పిటల్కి తీసుకెళ్దాం, పర్లండి పదండి పదండి రండి ఇది రండి అంటే ఆ పైనుంచి బంధువులు ఎవరు కిందకు దిగి రావటంలా, ఏంటి అసలు వీళ్ళు రారేంటి అని చెప్పేసి ఈయన పైకి పోయి చూసేటప్పటికీ పైన బీరువా తాళాలు ఎవరి దగ్గర పెట్టుకోవాలి, ఎవరు స్వాధీనం చేసుకోవాలి దాని మీద కొట్టుకు చేస్తున్నారంట బంధువులు. ఓకే, అలాంటి పరిస్థితుల్లో అందరినీ తిట్టి తాళ చేతులు బలవంతంగా లాగేసుకొని చంపేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి అప్పుడు వచ్చి ఈయన వచ్చేసి తీసుకుని వెళ్ళిపోయి ఆ కారులో తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి దగ్గరుండి సఫర్యాలు చేస్తే అప్పుడు ఆవిడ సర్వైంది. లేకపోతే ఆ రోజున జయలలిత
నా అదే నా ఇది కావచ్చు ఆఖరి రోజులు అయ్యి ఉండొచ్చు ఎన్జీఆర్ గారు కనుక నన్ను కనుక ఆ విధంగా ఆదుకోగలు పోయిపోయినట్టయితే అది అలాంటి ఒంటరితనం ఆవిడని మొదటి నుంచి ఆవహించింది. ఆ తర్వాత ఎంజీఆర్ గారి సంరక్షణలో ఎంజీఆర్ గారి ఇదిలో ఆవిడకి ఆవిడకి సన్నిహితురాలుగా దానికి అర్థమేమైనా కావచ్చు ఆయనకు సన్నిహితురాలుగా ఉంది ఒక సంరక్షణ ఉంది. కానీ ఒక సందర్భంలో ఈయన రాజకీయాల్లో బిజీ అయిపోవటం ఈవిడ సినిమాల్లో బిజీ అయిపోవటం మళ్ళీ ఒక మధ్యలో ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది. ఆ వ్యాక్యూమ్ ఏర్పడిన సందర్భ తరంగా ఈ 31 గ్యాప్ వాళ్ళిద్దరికి ఈవిడ 1948 బోర్న్ ఆయన 1917 బోర్న్ ఎంజి రామచంద్రన్ గారు కాబట్టి వాళ్ళందరూ 31 గ్యాప్ ఉంది. ఆ వ్యాక్యూమ్ అనేటువంటిది అలా పెరిగిపోయింది. ఈవిడకి ఒక తోడు కావాలి. ఆ తోడు కూడా ఒకప్పుడు ఆ మానసికమైనటువంటి ఆ వ్యాక్యూమ్తో కూడా సోమన్ బాబు గారితో కొంతవరకు తీరిందని చెప్తారు. సరే అందులో నిజాలు మనకు తెలియవు. అయితే సోమన్ బాబు గారి వ్యక్తిత్వం గురించి మనకు తెలుసు కాబట్టి ఒక వండర్ఫుల్ ఫ్రెండ్ ఆయన ఎవరికైనా ఆయనతో ఒకసారి పరిచయం అయితే ఆయన ఇచ్చేటువంటి స్వాంతన ఆయన కల్పించేటువంటి మానసికమైనటువంటి రిలాక్సేషన్ అంతా ఇంత ఉంటుంది ఎవరికైనా. అలాంటి ఒక పవిత్ర స్నేహం అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఇంకా ఉండి ఉండొచ్చు అది మనకు సంబంధం లేని విషయం మనం వ్యాఖ్యానించాల్సినటువంటి విషయం కాదు. ఏది ఏమైనా సోమన్ బాబు గారితో కూడా కొంతకాలం తర్వాత ఇదైన తర్వాత ఇక రియల్ వ్యాక్యూమ్ ఏర్పడింది. ఆ వ్యాక్యూమ్లో కరెక్ట్గా సెట్ అయింది శశికళ. అది వాళ్ళ మధ్య ఏర్పడిన రిలేషన్ మెయిన్ కారణం. అది ఆడ సంబంధమా మగ సంబంధమా సహజ సంబంధమా అసహజ సంబంధం అనేటువంటిది వాళ్ళ వాళ్ళ దీనికి బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఆ టైంలో ఆవిడకి ఒక ఫ్రెండ్లీ ఒక తోడు కావాలి తోడు కావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చిన నివేదిక నిజంగానే సంచలనం అని చెప్పి సంచలనం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎందుకంటే చాలా గొప్ప జీవితాన్ని చూసిందమ్మ జయలలిత ఒక హీరోయిన్గా ఆవిడ. ఇంకా మన తెలుగు సినిమా రంగంతో పెట్టుకుంటే మనుషులు మాతో సినిమాతో స్టార్ట్ అయ్యి మన తెలుగులో టాప్ హీరోస్ అందరితో చేసేసింది. అసలు డాన్స్ ఇంకా పెట్టింది పేరు కదా సార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు వీళ్ళందరితో చేశారు ఆవిడ అందరితో చేశారు. దాదాపు 42 సినిమాలు ఆవిడ చేశారు ఆవిడ మనుషులు మమతలతో స్టార్ట్ అయ్యి లాస్ట్ నాగేశ్వరరావు గారితో చేసిన నాయకుడు వినాయకుడు ఇస్ ద లాస్ట్ సినిమా. మధ్యలో చాలా పెద్ద 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 సినిమాలు చేశారు ఆవిడ. ఇంకా వన్ ఆఫ్ ద హైలీ డిమాండెడ్ హీరోయిన్ జయలలిత అంటే ఆవిడ పక్కన ఆవిడ డేట్స్ కోసం ఎదురు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇటు తెలుగు తమిళ కన్నడ మూడు భాషల్లో కూడాను టాప్ హీరోయిన్ ముఖ్యంగా తమిళ్ నెక్స్ట్ తెలుగు తర్వాత కన్నడ అంటే స్టార్ట్ కెరీర్ స్టార్ట్ అయింది కన్నడలో అయినప్పటికీ తెలుగు తమిళ సినిమాల్లో ఎక్కువగా యాక్ట్ చేసింది అన్నమాట. సో అది నేపథ్యం. ఆ విధంగా ఒక ప్రచార కార్యదర్శిగా ఉన్న టైంలో ఆవిడతోటి కెరీర్ స్టార్ట్ చేసి ఈవిడ ఆ స్థాయికి ఏకమేకే మీకు బాకై కూర్చుంది. తమిళనాడు రాజకీయాలని శాసించే స్థాయికి ఎదిగింది శశికళ. ఎదిగి ఈ రోజున ఒక మరి ఏమన్నా ఒక దుష్టశక్తినే నాకు అనుకోవచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి అవకాశాలను కానీ వాటిని కానీ సద్వినియోగం చేసుకుంటే పర్వాలేదు వాటిని దుర్వినియోగం చేసి తమిళనాడులో వీళ్ళు చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు చేయలేదు. ఒక జర్నలిస్టుల మీద కానీ మీడియా మీద కానీ ఇంకా రకరకాల వీటి మీద దౌర్జన్యాలు జరిగినాయి చాలా. ఆ రోజుల్లో ఆ నియంతృత్వం అనేటువంటిది విపరీతంగా జరిగింది. అది జయలలితకు తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా కొన్ని తెలిసి జరిగినాయి కొన్ని తెలియకుండా జరిగినాయి. కానీ 91-96 ప్రాంతంలో తమిళనాడులో జరిగినటువంటి అసలు యాక్చువల్గా అక్కడ జరిగేవి అలాంటి రాజకీయాలు ఉంటాయి. ఈ పీరియడ్లో జరిగినటువంటి మాత్రం చాలా దారుణమైనటువంటి రాజకీయాలు జరిగినాయి. ఈవిడ దాని వెనక ఫోర్స్ అనేటువంటిది మాత్రం చెప్పచ్చు. ఇప్పుడు ఈ విచారణ కమిటీ వేశారు దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఫైనల్గా విచారణ కమిటీలు వేస్తూ ఉంటారు వాళ్ళకు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు వాటి మీద జరిగేటువంటి చర్చలు అనేటువంటి వాళ్ళ చర్యలు అనేటువంటి సంవత్సరాలు పడి జరుగుతూ ఉంటాయి. అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియదు. ఫైనల్ ఇది వచ్చే టైంకి చూద్దాం. హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. డైరెక్ట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే పొలిటికల్గా అయితే ఒక సంచలనం తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యంగా. రైట్ ప్రభు గారు థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.